వచ్చేసి నేను మీకు వన్ టక్ నెక్ బ్లౌజ్ చూపించబోతున్నాను సో చాలా సింపుల్ ఈజీ కటింగ్ అండ్ స్టిచ్చింగ్ అనమాట సో ఇక్కడ మనం ఇక్కడ లైనింగ్ క్లాత్ ఉంటుంది కదా సో సో అది ఇలా ఫోర్ లేయర్స్ కింద డబల్ ఫోల్డ్ చేసుకోవాలి ఇక్కడ బోట్ నెక్ బ్లౌజ్ లెంత్ వచ్చేసి ఫోర్టీన్ ఇంచెస్ పెట్టుకుంటున్నాను సో ఈ మెజర్మెంట్స్ నాకు తెలిసి చాలా వరకు అందరికీ సూట్ అవుతాయి అన్నమాట లేదా మీకు తెలిసిన మెజర్మెంట్స్తో కూడా మీరు పొడవు ఇవన్నీ పెట్టుకోవచ్చు ఇక్కడ షోల్డర్ వచ్చేసి ఎవరికైనా ఒకటే సెవెన్ ఇంచెస్ బోట్ నెక్ బ్లౌజ్కి ఎప్పుడు కూడా సెవెన్ ఇంచెస్ పెట్టుకోవాలన్నమాట షోల్డర్ అండ్ ఆర్మోహల్ వచ్చేసి సిక్స్ ఇంచెస్ పెట్టుకుంటున్నాను సో ఇక్కడ నా బాడీ లూజ్ వచ్చేసి టెన్ ఇంచెస్ పెట్టుకుంటున్నాను ఖచ్చితో కలిపి సో అలాగే నడుము అనమాట నైన్ ఇంచెస్ పెట్టుకుంటున్నాను నైన్ ఆర్ నైన్ అండ్ హాఫ్ కూడా పెట్టుకోవచ్చు మీరు మీరు ఇంకా ఖర్చు ఎక్కువ పెట్టుకోవాలనుకుంటే పెట్టుకోవచ్చు అనమాట సో ఇలా మనం మార్క్ చేసుకున్న తర్వాత దీన్ని స్కేల్తో స్ట్రైట్గా లైన్స్ అనేవి డ్రా చేసేసుకోవాలి ఇదే వంటక్ బోట్నెక్ బ్లౌజెస్ అనేవి చాలా సింపుల్ అండ్ బ్యాక్ హుక్ వస్తుంది సో ఇప్పుడు ఎక్కువగా క్రాస్ కట్ కన్నా బోట్నెక్ బ్లౌజెస్ రకరకాల నెక్ బ్లౌజెస్ అనేవి యూస్ చేస్తున్నారు కదా సో అదనమాట ఇక్కడ ఇలా డ్రా చేసుకున్న తర్వాత వన్ అండ్ హాఫ్ దగ్గర ఇక్కడ ఆర్మహోల్ మార్క్ చేసుకోవాలి వన్ అండ్ హాఫ్ దగ్గర ఈ మధ్యగా సో దీన్ని ఇలా ఒక స్ట్రైట్ లైన్ గీసుకుని ఇక్కడ ఒక కర్వ్ లాగా ఆర్మహోల్ అనేది గీసుకోండి సో జస్ట్ ఒక క్రాస్ సీలా గీస్తే సరిపోతుంది ఆర్మహోల్ అనేది ఈ విధంగా లైన్ గీసిన తర్వాత ఇక్కడ నెక్ వచ్చేసి త్రీ ఇంచెస్ పెట్టుకుంటున్నాను అలాగే పొడవు కూడా త్రీ ఇంచెస్ అనమాట అంటే ఇది ఫ్రంట్ నెక్ అనమాట మీరు ఫోర్ పెట్టుకోవచ్చు ఫైవ్ 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 అండ్ హాఫ్ వరకు పెట్టుకోవచ్చు ఇక్కడ నేను త్రీ పెట్టుకుంటున్నాను సో మొత్తం ఇలా స్కేల్తో మళ్ళీ ఒక డ్రా అనేది బాక్స్లో చేసేసుకుని సో ఇలా బాక్స్లో డ్రా చేసుకొని మళ్ళీ వన్ ఇంచ్ పక్కకి యాడ్ చేసుకోవాలి సో ఈ విధంగా ఒక వన్ ఇంచ్కి ఇలా పక్కకి యాడ్ చేసుకుని ఒక రౌండ్ అనేది ఇలా గీసుకోవాలన్నమాట సో చాలా బాగుంటుంది నీట్గా వస్తుంది అండ్ ఫ్రంట్ లుక్ కూడా బాగుంటుంది సో ఇది వచ్చేసి ఫ్రంట్ నెక్ అయితే ఇక్కడ ఫస్ట్ మనం కట్ చేసుకోవాలి పార్ట్ని అలాగే మీకు డాట్ ఎలా వేసుకోవాలో చూపిస్తున్నాను ఎక్కడ వేసుకోవాలనేది ఈ చివరి నుండి ఇక్కడికి త్రీ అండ్ హాఫ్ దగ్గర ఒక మార్కింగ్ అనేది చేసుకోండి ఇప్పుడు పొడవు డాట్ పొడవు వచ్చేసి ఫోర్ ఇంచెస్ వేసుకోవాలి సో ఫోర్ ఇంచెస్ పొడవుకి ఇలా మార్క్ చేసుకుని అటు ఒక ఆఫ్ ఇంచ్ ఒక హాఫ్ ఇంచ్ లేదా పావు ఇంచ్ అయినా సరే మార్క్ చేసుకోవచ్చు మీ ఇష్టం అనమాట కట్ ఎక్కువ పెట్టుకున్నారనుకోండి హాఫ్ హాఫ్ అటు ఇటు డాట్స్ పెట్టుకోండి సో వీటిని ఈ విధంగా డ్రా చేసుకోండి సో ఇది ఫ్రంట్ డాట్ కోసం అనమాట ఇలా టక్స్ వేసుకోవడానికి చాలా ఈజీగా ఉంటుంది అండ్ బ్లౌజ్ కటింగ్ అండ్ స్టిచ్చింగ్ కూడా చాలా ఈజీగా చేసుకోవచ్చు అండ్ స్టార్టింగ్ నేర్చుకునే వాళ్ళు బిగినర్స్ బ్లౌజ్ కటింగ్ అది నేర్చుకునే వాళ్ళు స్టార్టింగ్ ఇది స్టిచ్ చేయడం వచ్చిందంటే మీకు క్రాస్ కట్ బ్లౌజ్ కూడా సింపుల్గా అనమాట సో ఇలా నెక్ కాకుండా ఇది ఫోర్ లేయర్స్ కదా బ్యాక్ నెక్ కూడా ఉంటుంది సో బ్యాక్ నెక్ వచ్చేసి నేను కొంచెం డిజైన్ కట్ చేసుకోవాలనుకున్నటప్పుడు నెక్ ఫస్ట్ కట్ చేయకుండా ఇలా మొత్తం మీరు కట్ చేసేసుకోండి సో ఇలా కట్ చేసిన తర్వాత ఫ్రంట్ పార్ట్ని సెపరేట్ చేసుకోవాలన్నమాట సో ఇలా బ్యాక్ పార్ట్ని తీసుకోండి ఇది పక్కన పెట్టుకోండి ఇప్పుడు బ్యాక్ పార్ట్ వచ్చేసి నేను నెక్ని డ్రా చేస్తున్నాను సో ఇది కూడా ఫస్ట్ మీరు ఫ్రంట్ నెక్ లాగా త్రీ ఇంచెస్ మార్క్ చేసుకోండి షోల్డర్ దగ్గర అండ్ వన్ ఇంచ్ ఎక్స్ట్రా యాడ్ చేసుకోండి అండ్ అలాగే త్రీ ఇంచెస్ పొడవు పెట్టుకుంటున్నాను ఇది టూ అండ్ హాఫ్ కూడా పెట్టుకోవచ్చు ఏదైనా డిజైన్ మీరు పెట్టుకోవాలనుకున్నప్పుడు పెట్టుకోవచ్చు అనమాట సో ఈ విధంగా మొత్తం మీరు డ్రా చేసుకోండి సేమ్ ఫ్రంట్ నెక్ లాగే ఇక్కడ మళ్ళీ నేను ఒక వన్ ఇంచ్కి యాడ్ చేసుకుని పోట్ నెక్ అనేది గీస్తున్నాను అనమాట ఈ పోట్ నెక్ అనేది సపరేట్గా మీకు డీటెయిల్గా చూపిస్తాను సేమ్ మీరు దీని తర్వాత నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను సో అప్పుడు చూడండి సో ఇలా మీకు నచ్చిన డిజైన్ని మీరు చక్కగా డిజైన్ చేసుకోవచ్చు అనమాట ఇలా ఒక బాక్స్లో చేసుకుని ఈ బాక్స్లో వచ్చేటట్టు డిజైన్ ఏదైనా సరే మీరు చక్కగా డ్రా చేసుకోవచ్చు ఓకే సో ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు నెక్ని మనం కట్ చేసుకోవాలన్నమాట అండ్ ఇంకా నేను క్రాస్ కట్ బ్లౌజెస్ కానీ ఇంకా ఫ్రంట్ ఓపెన్ ప్రిన్స్ కట్ బ్లౌజ్ చాలా సింపుల్గా మీకు చూపించాను చాలా రకాల కటింగ్స్ అండ్ స్టిచ్చింగ్స్ డీటెయిల్డ్గా సో ఇన్ కేస్ మీరు చూడకపోతే నా ఇంతకు ముందు వీడియోస్లో చూడవచ్చు లేదంటే ఈ వీడియోలో డిస్క్రిప్షన్లో కూడా ఇస్తాను లింక్స్ అనేవి వాటి ద్వారాగా కూడా చూడవచ్చు మీకు ఈజీగా అర్థమవుతుంది అన్నమాట అండ్ ఇప్పుడు నేను ఇలా నెక్ కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు వచ్చేసి మెయిన్ ఫ్యాబ్రిక్ మీద కట్ చేస్తున్నాను సో ఇది వచ్చేసి కలంకారీ పీస్ అనమాట ఎప్పటి నుంచో నా దగ్గర ఉంది సో దాని మీద మీకు చూపిస్తున్నాను ఇలా ఇది టూ లేయర్స్ కింద వేసుకోండి వేసుకున్న తర్వాత ఫస్ట్ నేను ఇక్కడ బ్యాక్ నెక్ పెట్టాను ఒక హాఫ్ ఇంచ్కి దూరంలో వదులుకొని ఇక్కడ మీరు సేమ్ యాస్టీస్ కట్ చేసేసుకోవచ్చు బ్లౌజ్ అనేది చాలా ఈజీ అండి చాలా అర్థమవుతుందని చెప్పి మీకు స్లోగానే నేను చెప్తున్నాను అన్నమాట ఇంకా మీకు ఏమైనా డౌట్స్ కానీ ఏమన్నా ఏ టైప్ అయినా మీకు కటింగ్ వా స్టిచ్చింగ్ కావాలనుకున్నా నాకు కామెంట్లో అడగచ్చు నేను మీకు కటింగ్ అండ్ స్టిచ్చింగ్ చూపిస్తాను ఓకే సో నెక్ని నేను ఇలా ఒక హాఫ్ ఇంచ్ వదులుకుని కట్ చేసుకుంటున్నాను అండ్ ఇందులో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మెథడ్స్ ఉంటాయి బట్ నేను చూపించే మెథడ్లో కూడా మీకు ఈజీగా ఉంటుందన్నమాట ఇలా ఒక హాఫ్ హాఫ్ ఇంచ్కి క్లాత్ మెయిన్ ఫ్యాబ్రిక్ పక్కకి ఉంచుకొని కట్ చేసుకోవాలి ఇక్కడ చూపిస్తున్నాను కదా ఇలా అనమాట సో ఇదే ప్రాసెస్ మీరు కుర్తీస్ కటింగ్స్ కూడా బాడీ పార్ట్స్ సేమ్ కటింగ్ ఉంటుందన్నమాట అది కూడా నేను మీకు త్వరలోనే చూపిస్తాను అండ్ ఆల్రెడీ ఒక టూ వీడియోస్ చూ చూపించాను కానీ కొంచెం హడావిడిలో పెట్టాను అనమాట పెద్దగా వారికి అర్థం కాలేదనుకంట సో ఫైనల్లీ ఇది బ్యాక్ పార్ట్ బ్యాక్ నెక్ అనేది సో ఇలా కట్ చేసుకున్న తర్వాత లైనింగ్ కూడా ఇలా వేస్తాను చూడండి సో లైనింగ్ అనేది ఇలా వస్తుందనమాట ఇది మొత్తం కటింగ్ అనేది అయిన తర్వాత స్టిచ్చింగ్ చేసాక మంచి లుక్ వస్తుంది సో ఫైనల్లీ బ్యాక్ నెక్ రెడీ అయిపోయింది కదా ఇప్పుడు వచ్చేసి ఫ్రంట్ పార్ట్ని మనం నెక్ కట్ చేసుకోలేదు సో ఇప్పుడు నెక్ని నేను కట్ చేసేస్తున్నాను ఇలా కట్ చేసిన తర్వాత చంక లోత్ అనేది మనం తీసుకోవాలి ఇది చాలా చాలా ఇంపార్టెంట్ బ్లౌజ్ కటింగ్లో చాలా ఇంపార్టెంట్ అయిందనమాట బ్యాక్ పార్ట్కి తీసుకోకూడదు ఓన్లీ ఫ్రంట్ పార్ట్కి మాత్రమే ఇలా ఒక హాఫ్ ఇంచ్కి డాట్ పెట్టుకుని పైనుండి త్రీ ఇంచెస్ దగ్గర ఒక మార్కింగ్ చేసుకుని అక్కడి నుండి మనం లోత్ అనేది తీసుకోవాలి సో ఈ లోతు స్లీవ్స్కి అండ్ అలాగే ఫ్రంట్ పార్ట్కి చాలా ఇంపార్టెంట్ ఇది కానీ మర్చిపోయామంటే బ్లౌజ్ అనేది చాలా చెత్తగా వస్తుంది అనమాట ఫిట్ అవ్వదు సో ఈ విధంగా మొత్తం నేను కట్ చేసుకుంటున్నాను ఈ లోత్ అనేది మర్చిపోయి మీరు మళ్ళీ కన్ఫ్యూజ్ అయ్యి బ్యాక్ పార్ట్కి తీసుకోవడం అలాంటివి చేయకూడదు ఓన్లీ ఫ్రంట్ పార్ట్కి లోత్ అనేది సో ఇక్కడ ఫ్రంట్ పార్ట్ కూడా నేను మెయిన్ ఫ్యాబ్రిక్ మీద పెట్టి కట్ చేస్తున్నాను సో ఇది కూడా సేమ్ బ్యాక్ పార్ట్ ఎలా కట్ చేశారో అలాగే ఆ హాఫ్ ఇంచ్ వదులుకుని మీరు కటింగ్ అనేది చేసుకుంటే సరిపోతుంది అనమాట సో ఈ విధంగా మనం చేసుకున్న తర్వాత ఇప్పుడు నేను స్లీవ్స్ కటింగ్ చూపిస్తున్నాను సారీ నేను లైనింగ్ మీద డ్రా చేసినప్పుడు క్లిప్పింగ్ వీడియో షూట్ చేస్తున్నాను అనుకుని మిస్ అయింది సో మళ్ళీ నేను మీకు మెయిన్ ఫ్యాబ్రిక్ మీద చూపిస్తున్నాను అనమాట వచ్చేసి మీరు షార్ట్ స్లీవ్స్ అనుకోండి ఫైవ్ ఫైవ్ ఇంచెస్ పొడవ పెట్టుకోండి నేను ఇక్కడ వచ్చేసి కొంచెం పొడవ పెట్టుకుంటున్నాను స్లీవ్స్ అనేవి టెన్ అండ్ హాఫ్ ఇంచెస్ టెన్ ఇంచెస్ పెట్టుకుంటున్నాను క్లాత్ కూడా అంతే ఉందన్నమాట మామూలుగా అయితే లెవెన్ ఇంచెస్ త్రీ బై ఫోర్ స్లీవ్స్ సరిపోతుంది ఇక్కడ వచ్చేసి నాది లూజ్ వచ్చేసి ఎయిట్ ఇంచెస్ ఎవరికైనా ఎయిట్ ఇంచెస్ సరిపోతుంది ఇక్కడ నాకు క్లాత్ తక్కువ ఉంది నేను తర్వాత అటాచ్ చేసుకుంటాను మీ క్లాత్ సరిపోయేటట్టు అయితే ఎయిట్ ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకోండి ఆ తర్వాత అక్కడ నుండి త్రీ ఇంచెస్కి పైకి ఇలా ఒక మార్కింగ్ చేసుకోండి ఇప్పుడు ఈ చివరి నుండి ఈ చివరి డాట్ నుండి ఈ పై డాట్ వరకు ఇలా ఒక ఎస్ షేప్లో అనమాట సో జస్ట్ ఇలా ఒక కర్వ్ లాగా గీసుకుంటూ సరిపోతుంది స్లీవ్స్ అనేది అండ్ పైన కూడా మీకు లూజ్ ఎంత ఉన్నది అనేది చూసుకోండి చెప్పాను కదా నాకు ఇక్కడ పీస్ తక్కువ వచ్చింది నేను తర్వాత అటాచ్ చేసుకుంటాను సో ఇక్కడ నాకు ఫైవ్ లూజ్ అనేది అండ్ టూ ఇంచెస్ ఎక్స్ట్రా యాడ్ చేసుకొని మార్క్ చేసుకోవడమే సో లైనింగ్ అనేది నాకు కరెక్ట్గా సరిపోయింది మెయిన్ ఫ్యాబ్రిక్ అనేది సరిపోలేదు అందుకని చెప్పి నేను అటాచ్ చేసుకుంటాను సో నేను అది మిస్ అయ్యాను కాబట్టి ఇక్కడ మీకు స్లీవ్స్ కటింగ్ చూపిస్తున్నాను అనమాట సో ఇలా ఇక్కడ లైనింగ్ కట్ చేసేటప్పుడు క్లిప్పింగ్ మిస్ అయింది సో సారీ అసలు ఇది పెట్టేసిన ఇలా సేమ్ డ్రా మీరు లైనింగ్ మీద కట్ చేసుకుని అప్పుడు లైనింగ్ ఇలా పెట్టి ఇక్కడ మీరు ఈ విధంగా స్లీవ్స్ అనేది కట్ చేసుకోండి సో ఇక్కడికి చిన్న ముక్కని నేను అటాచ్ చేసుకోవాలన్నమాట మెయిన్ ఫ్యాబ్రిక్కి సో ఈ విధంగా అటాచ్ చేస్తాను అండ్ నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే ఇది లైనింగ్ స్లీవ్స్ కటింగ్ అయిన తర్వాత మీ వైపు ఇలా వేసుకుని రైట్ సైడ్ ఏదో ఒక సైడ్ మీరు లోతు తీసుకోవాలి ఒక పక్క సో ఇలా వన్ అండ్ హాఫ్ ఇంచ్ దగ్గర ఒక మార్కింగ్ అండ్ సెంటర్ నుండి ఈ విధంగా వన్ ఇంచ్ దగ్గర ఒక మార్కింగ్ చేసుకుని ఒక హాఫ్ ఇంచ్కి ఇలా మనం ఫ్రంట్ పార్ట్కి లోతు తీసుకున్నాం కదా సేమ్ యాసీస్ అలానే ఇక్కడ కూడా లోతు అనేది తీసుకోవాలి సో ఇలా లోతు తీసుకున్న తర్వాత దీన్ని కట్ చేసుకోవాలన్నమాట కట్ చేసుకుని మళ్ళీ అక్కడ ఒక చిన్న టక్ పెట్టుకోవాలి అంటే నాట్ పెట్టుకోండి గుర్తుండడానికి ఏ సైడ్ మనం లోతు తీసాము అనేది గుర్తుండటానికి చిన్న ఇలా కట్ కట్ అనేది పెట్టుకోండి ఇలా పెట్టుకుంటే మనం ఏ సైడ్ తీసాం అనేది గుర్తుంటుందన్నమాట ఇప్పుడు ఇదిలా అయింది అయింది కదా అండ్ ఫైనల్లీ వచ్చేసి మనకి నడుము బెల్ట్ అనేది ఇంపార్టెంట్ దానికి ఈ పీస్ అనేది మీకు లైనింగ్లో మిగులుతుంది కదా అది ఉంచుకోండి అండ్ దెన్ నెక్స్ట్ ఉక్సిల్ పట్టికి కొంచెం క్లాత్ అంతే సో మెయిన్ ఫ్యాబ్రిక్ లైనింగ్ కూడా ఏమైనా పీసెస్ మిగిలితే పక్కన పెట్టుకోండి స్టిచ్చింగ్ చేసేటప్పుడు యూజ్ ఉంటుంది అనమాట ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ ఇంకా స్లీవ్స్ అలాగే నడుము బెల్ట్ ఇంకా కొంచెం ఉక్సి పట్టి కాదా పట్టి అంతే ఈజీ సో ఈ వీడియో మీకు నచ్చిందా హ్యాండ్ స్టిచ్చింగ్ వీడియో నెక్స్ట్ వీడియోలో చూడండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ కీప్ వాచింగ్ మై ఛానల్